అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇలా ముగ్గురు కలిసిపోయారన్నప్పుడు మాత్రమే ఆల్టర్నేటివ్ ఉండదు. అప్పుడు ఇంకేం చేస్తారు, జగనే నమ్ముకుని ఉంటారు. అయితే దీంట్లో ఒక నెగిటివ్ కూడా ఉంటుంది, వీళ్ళు రేపొద్దున వెనుపోటు రాజకీయాలు నడపచ్చు. ఎందుకంటే అవతలోడు కనుక రేపొద్దున గెలిచేస్తే మనకి మళ్ళీ త్వర అవుతాడు మన నియోజకవర్గంలో అని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అందుకనే రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవంటారు. ఎమ్మెల్యేల్లో ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోంది అనేది ఎమ్మెల్సీ ఎన్నికలతో బాగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు నిన్న. అదే నేపథ్యంలో వాళ్ళని బొజ్జగించే పని ఏమైనా మొదలు పెట్టారా? మీరు జగన్ యాటిట్యూడ్ చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు బొజ్జగించిన లక్షణం లేదు. నన్ను నమ్మితే నమ్మండి, నేను చూసుకుంటా, నమ్మబోతే మీ ఇష్టం అంటాడు. ఈ రోజు వరకు ఎప్పుడు నన్ను వచ్చేసి అర్జెంటుగా బాబు మీ బాలచంద్ర మీ కాలు మొక్తా అని అవ్వడితోనూ మాట్లాడలా, చెప్పింది సూటిగా చెప్పేశాడు. నేను టికెట్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతమందికి నెగిటివ్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో వేరే ఇస్తానండి, నేను అంత మాత్రం మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడం కాదు. నెక్స్ట్ ట్రిప్కి అవసరం, అదన్నీ పేపర్లు రాస్తాయి, ఆ పేపర్లో ఆ టీవీలు పట్టించుకోవద్దు, వాళ్ళు మన ట్రాప్లోకి లాగుతారు. మళ్ళీ రేపు నియోజకవర్గాలు పునర్విభజన జరిగినప్పుడు మళ్ళీ మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి పార్టీని నమ్ముకుంటే నన్ను నమ్ముకుంటే నేను చూసుకుంటాను. అదే సందర్భంలో ఇంతకుముందు ఉన్నటువంటి యాంగిల్లో కూడా ఇప్పుడు ఏది మీరు అసంతృప్తి వద్దు దయచేసి ఎట్లాంటిది ఏదన్నా ఉందా? ఇంతకుముందు పార్టీలోకి వచ్చి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రఘురామకృష్ణ